వీడియో ప్రేక్షకులకు నమస్కారం, నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. దేశ ఉజ్వల భవిష్యత్తు యువతతోనే సాధ్యం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో పవిత్ర గ్రంథం, మీట్ ది ప్రెస్ లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ. మంచాన పడ్డ మన్యం, ఏజెన్సీలో డెంగీ కలకలం. నగరంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి. విశాఖలో వింటర్ క్యాపిటల్ సిటీ, ఆచరణ సాధ్యమేనా? ఇక వార్తలోని వివరాలకెళ్దాం. యువ మేధస్సే దేశ భవిత. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు పరస్పరం సహకరించుకుంటేనే ప్రగతి సాధ్యం. ఇండస్ట్రీ, అకాడమీ ఇంటరాక్షన్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉపదేశమిది. భవితకు భరోసా కల్పించేలా యువత ఆలోచనలు ఉండాలి, అప్పుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఐఐపీఈ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ అకాడమీ ఇంటరాక్షన్లో వెంకయ్యనాయుడు కీలకోపన్యాసమిచ్చారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యాసంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. దేశంలో ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి బయటకు వస్తున్నారు, కానీ కనీస నైపుణ్యం లేకపోవడం వల్ల వారిలో అధిక శాతం మంది మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారని అన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, టెక్నాలజీ పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును అందిపుచ్చుకోగలుగుతారని హితో పలికారు. అందుకోసం కఠోర శ్రమ చేయాలని సూచించారు. టు ఇంప్రూవ్ యువర్ ఫిజిక్ సో దట్ యు కెన్ బికమ్ ఫిట్ ఫర్ ద నేషన్ అండ్ సెకండరీ అబౌట్ ఆర్ట్స్ ఆల్సో దేర్ ఇస్ మచ్ రిక్వైర్మెంట్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద యంగర్ డేస్ అండ్ దెన్ క్రాఫ్ట్స్. ఐ రిమెంబర్ వీ యూస్ టు హ్యావ్ ఎ క్రాఫ్ట్ క్లాస్, వీ యూస్ టు హ్యావ్ ఎ పీటీ క్లాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఎయిర్వింగ్, నేవీ, వన్ ఆఫ్ దెమ్ ఇస్ కంపల్సరీ వెన్ వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఎట్ ద టైమ్. దెన్ నౌ ద లేటెస్ట్ ప్రపోజల్ ఇంక్లూడ్స్ యోగా అండ్ ఆల్సో సోషల్ స్టడీస్. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇఫ్ దే బికమ్ రియలీ పార్ట్ ఆఫ్ ద సిలబీ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ విల్ బి గుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ దట్ హైర్ ది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫోర్స్ టు ఇంపార్ట్ ఫర్దర్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఫర్ పీరియడ్స్ రేంజింగ్ ఫ్రమ్ 6 months టు 1 year. మై డాటర్ అండ్ అదర్ మై ఫ్రెండ్స్ ఆర్ రన్నింగ్ వన్ సోషల్ ఆర్గనైజేషన్ వాలంటరీ స్వర్ణ భారత్. ఐ గో వన్స్ ఇన్ ఎ వే అండ్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. ఐ ఫౌండ్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ హు ఆర్ స్టడీయింగ్ బేసిక్ కంప్యూటర్స్ దే ఆర్ ఆల్రెడీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో పవిత్ర గ్రంథం లాంటిదని చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్లో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలన ద్వారానే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయని చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు. జగన్ 2 పేజీల మేనిఫెస్టోలో రూపొందించిన అంశాలను ప్రజలు విశ్వసించి చారిత్రక విజయం అందించారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ పింఛన్ పథకంపై సంతకం చేసి మేనిఫెస్టో అంశాలను ఆచరణలో పెట్టేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 2.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న నవ్యాంధ్రకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేందుకు విప్లవాత్మక సంస్కరణలకు జగన్ సంకల్పించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక వనరులు సమకూర్చే అంశంపై దృష్టి సారించడంతో పాటు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే మద్యపాన రక్కసిని అంతమొందించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఇక చోడవరం నియోజకవర్గం గురించి ప్రస్తావిస్తూ వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విజయఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కేవలం అధికారం చెప్పి 3 రోజులైతే మొదటి రోజునే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి సంతకం 2,250 రూపాయలు ప్రకటించడం నిజంగా ఎంతోమందికి ఎంతో ఊరటనిచ్చింది. మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు వెంటనే ఆర్థిక నిపుణులతో పాటు రెవెన్యూ సెక్రటరీస్ని అలాగే ఫైనాన్స్ సెక్రటరీస్ని అందరితో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని బెల్ట్ షాపులు నివారించాలని చెప్పి జీవో రూపంలో వెంటనే నిన్ననే నిర్ణయం తీసుకోవడం, కేవలం 2 పేజీలు మేనిఫెస్టోను రూపకల్పన చేసుకొని ఆ 2 పేజీల మేనిఫెస్టోతో
ప్రజల అభిష్టం మేరకు ఇవన్నీ కూడా ఈ ఐదేళ్ళలో కూడా మంచి ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ దానికి టైం బౌండ్ పెట్టి ఈ 4 సంవత్సరాల కార్యక్రమాలన్నీ కూడా 50,000 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి 2,50,000 కోట్లు అప్పుల బారిన పడినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది రాష్ట్రంలో. డెంగ్యూ ఫీవర్ విశాఖ ఏజెన్సీని వణికిస్తోంది. పెరుగుతున్న జ్వర పీడితులతో మన్యం మంచన పడింది. పెరుగుతున్న డెంగ్యూ కేసుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. డెంగ్యూ జ్వర పీడితులతో విశాఖ మన్యం మంచన పడింది. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి మండల కేంద్రంలో 15 మందికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనబడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వీరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో సీరియస్గా ఉన్న 2 మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం రూరల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పాడేరు అడిషనల్ DM&HO, పాడేరు సబ్ కలెక్టర్ చింతపల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తాగునీరు, దోమతెరల వాడకం వంటి వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లే డెంగ్యూ విజృంభిస్తున్నట్లు అధికారులు గుర్తించి నివారణ చర్యలు వేగవంతం చేశారు. అతివేగం, మద్యం సేవనం 2 నిండు ప్రాణాలను బలిగొంది. విశాఖలో వేకువ జామున సంభవించిన ఈ దుర్ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విశాఖ నగరం నడిబొట్టున తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే స్నేహితుడు పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్లి వస్తున్న 2 యువకులు ఫూటుగా మద్యం సేవించి మితిమీరిన వేగంతో బైకు నడుపుతూ 7 హిల్స్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కరెంటు స్తంభం ఢీకొట్టారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతులు సందీప్ అరకు ప్రాంతానికి చెందినవాడిగాను, వినయ్ వర్మను పెందుర్తి ప్రాంతానికి చెందినవానిగాను గుర్తించారు. మన దేశంలో జమ్మూ కశ్మీర్ తర్వాత ఆ తరహా స్థానం ఆంధ్రప్రదేశ్కు దక్కనుందా? నవ్యాంధ్రకు 2 రాజధాని అవతరించనుందా? అంటే వైసీపీ సర్కారు నేతల మాటలు అందుకు ఊతమిస్తున్నాయని చెప్పాలి. ఇదే గాని జరిగితే ఉత్తరాంధ్ర దశ తిరిగిపోతుంది అనడంలో అతిశయక్తి లేదు. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఆకర్షక నగరంగా కూడా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో మేటి నగరంగా ఆవిర్భవించింది. ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, సాంకేతిక, సాంస్కృతిక నగరంగా విరాజిల్లుతోంది. సహజ సిద్ధ వనరులు పుష్కలంగా ఉన్న నగరం ఇదేనని గర్వంగా చెప్పొచ్చు. ఓ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలు ఉన్న మహానగరంగా ఖ్యాతిని ఆర్జించింది. ఇన్ని అనుకూలతలు ఉన్న విశాఖను గత ప్రభుత్వం విస్మరించిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖను కాదని, అమరావతిని టీడీపీ సర్కార్ రాష్ట్ర రాజధానిని చేసింది. దీంతో విశాఖ వివక్షకు గురైందన్న భావన ఈ ప్రాంతవాసుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ సమయంలో రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరింది. విశాఖకు సముచిత స్థానం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేల మాటలు ఊతమిస్తున్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి, జిల్లాలు పెంచుతామనేది, అలాగే రాజధాని కూడా సరే ఇప్పుడు అమరావతి నుంచి దాన్ని మార్చలేరు కానీ విశాఖపట్నంలో శీతాకాల సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తాం, తద్వారా పాలన వికేంద్రీకరణ చేస్తామని చెప్పి అనేది నిన్న ప్రెస్లోనే చెప్పారు. దాన్ని స్వాగతిస్తున్నాం. దాంతోపాటు మీరు అటు అమరావతి కానివ్వండి, ఇటు విశాఖపట్నం కానివ్వండి, రెండూ కోస్తా ప్రాంతంలో ఉన్నాయి. విశాఖపట్నం అనేది ఉత్తరాంధ్రకి అది ఉపయోగకరంగా ఉంటుంది. అదే సందర్భంలో వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తే వర్షాకాల సమావేశాలు రాయలసీమ జిల్లాలో నిర్వహించడం ద్వారా, అనంతపురం జిల్లాలోని నిర్వహిస్తే తద్వారా అటు రాయలసీమకి ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు రాయలసీమలోని, ఇక్కడ ఒక 2-3 నెలల పాటు ఇక్కడ, మిగతా సమయంలో మిగతా 6 నెలల పాటు అమరావతి నుంచి పరిపాలన చేస్తే పాలన వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ ప్రాంతాలు అభివృద్ధికి, ప్రజలకి సమస్యల పరిష్కారానికి, ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తున్నాం. మన దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్ది ప్రత్యేక స్థానం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగానే కాకుండా 2 రాజధానులు కలిగిన ఏకైక రాష్ట్రం కూడా ఇదే. ఏటా 6 నెలల పాటు శ్రీనగర్ సమ్మర్ రాజధానిగా, జమ్మూ వింటర్ రాజధానిగా ఈ రాష్ట్ర పాలన కొనసాగుతుంటుంది. హైకోర్టు, సచివాలయం సహా ప్రభుత్వ సంస్థలన్నీ బదిలీ అయి ఈ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాలన నిర్వహించబడుతుంది. అదే తరహాలో నవ్యాంధ్రకు 2వ రాజధాని కావాలన్న ప్రతిపాదన తాజాగా తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ సర్కారు కొలుదీరిన నేపథ్యంలో ఆ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖను వింటర్ క్యాపిటల్ సిటీగా చేయాలని తాను ముఖ్యమంత్రి జగన్ను కోరనున్నట్లు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వెల్లడించారు.
డిసెంబర్ జనవరి నెలలో ఇక్కడ నుంచే పాలన కొనసాగేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రిని కోరనున్నారు. తాజా ఎన్నికల్లో విశాఖ జిల్లా ఫలితాలు వైసీపీకి అనుకూలించినప్పటికీ నగరంలో మాత్రం అందుకు విరుద్ధ ఫలితాలు వెలువడ్డాయి. నగరం నలుదిక్కులు టీడీపీ వశమయ్యాయి. త్వరలో జీవీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పూర్తి మెజార్టీని సాధించింది. వైసీపీ నగరంలో నిలదొక్కుకోవాలంటే విశాఖకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరో 3 దశాబ్దాల పాటు నిర్విరామ పాలన కొనసాగించాలనుకుంటున్న వైసీపీ విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుడివాడ అమర్ పేర్కొన్న విశాఖ వెంట రాజధాని ఆకాంక్ష జగన్ సర్కార్లో నెరవేరుతుందని మనమంతా ఆశిద్దాం. గుడివాడ అమర్ గారు మరి వైసీపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో విశాఖపట్నాన్ని కూడా 1-2 నెలల పాటు వింటర్లో సెకండ్ క్యాపిటల్గా పెట్టమని చెప్పడం జరిగింది. అది మంచిగా ఆహ్వానించదగినప్పటికీ కూడా అది సాధ్యం కాదు. చుట్టుపక్కల పాడేరు కానీ ఇవన్నీ కూడా టూరిజంకి బ్రహ్మాండంగా ఉపయోగపడేవి. కైలాస్ గారు కానీ ఇలా అనేకమన్నీ ఇక్కడ ఉన్నాయి. అందుకని మేమేం చెప్తున్నామంటే తప్పనిసరిగా ఇక్కడ వికేంద్రీకరణ చేయాలి. చంద్రబాబు నాయుడు అయితే అన్నీ కూడా మరి అమరావతిలో పెడతా ఉన్నారో, కొన్నిటిని విశాఖపట్నంలో, కొన్నిటిని రాయలసీమలో కూడా పెట్టగలిగితే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. జమ్మూ కాశ్మీర్ సంబంధించి వింటర్లో క్యాపిటల్, సమ్మర్లో క్యాపిటల్ అక్కడ అవసరం. ఎందుకంటే వింటర్లో ఆ శ్రీనగర్లో ఈ తాలూకా ఈ ఏదైతే క్లైమేట్ చేంజ్ అవుతుందో దానివల్ల రోడ్లన్నీ కూడా మూసుకుపోతాయి. అక్కడ హైవే రోడ్లు కానీ క్లైమేట్ అంతా కూడా మూసుకుపోతుంది. కాబట్టి మొత్తం పాలనని మార్చుకుంటా ఉన్నారు. సాధారణంగా అక్కడో క్యాపిటల్ ఇక్కడో క్యాపిటల్ పెట్టాలి అనుకుంటే 100,000,000,000 రూపాయలు వృధా అయ్యే ప్రమాదం ఉంది. ఆ డబ్బుని పేదవాళ్ళు ఖర్చు పెట్టడానికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వికేంద్రీకరణ చేయాలనుకుంటున్నాం మేము. కందుకూరి వీరేశలింగం పంతులు శతవర్ధంతి ముగింపు సభ విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా సాహితీవేత్త రామతీర్థం మృతికి సంతాప సూచకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, యూనివర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, పలువురు సాహితీవేత్తలు తదితరులు మౌనం పాటించారు. అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, కందుకూరికి 13 ఏళ్ల వయసులో 8 ఏళ్ల వయసున్న బాలికతో వివాహం అయ్యిందని, ఇలాంటి పరిస్థితులు సమాజానికి మంచిది కాదని, ఆయన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. కందుకూరికి ప్రాచీన గ్రంథాలను చదవడం అంటే ఆసక్తి ఎక్కువని తెలిపారు. కందుకూరి శారీరకంగా బలహీనంగా ఉన్నట్లు కనబడినప్పటికీ ఆయన మనోబలం మాత్రం చాలా ఎక్కువగా ఉండేదని, నాటి సమాజం కట్టుబాట్లను ఎదిరించి మహిళలకు అండగా నిలిచి వారి సంక్షేమం కోసం పాటుపడ్డారని వివరించారు. బాధాతప్త హృదయంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే కార్యక్రమ నిర్వహణలో ఒక మూల సూత్రధారి అయినట్టు శ్రీ రామతీర్థ గారు ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికలను అందరికీ అందజేస్తూ ఒక మిత్రుడికి అందజేయపోయి డాక్టరు వైద్యుడు అక్కడే వారు ఉండిపోడుతో మరణించారనే వార్త తెలిసి నేను చాలా విచారించాను. సంఘ సంస్కర్తల్లో మహోన్నత శిఖరం మన కందుకూరి. సంఘ సంస్కర్తలు అంటే సోషల్ రిఫార్మర్స్, వారిలో ఒక మహోన్నతమైన శిఖరం మన కందుకూరి. సర్వజన ఉపయోగమైన విషయాలను, నీతి విషయాలను సులభశీలిలో అందరికీ తెలియజేయాలని, సంధులు కఠినంగా ఉండరాదని, మనం చాలామంది సాహిత్యం అనగానే సంస్కృతం సమాసాలు ఇవన్నీ వాడుతూ ఉంటాం. జనానికి అర్థం కావాలంటే సమాసాలు సమోసా భాషలో ఉండాలి, మామూలు భాషలో, అప్పుడే జనం అర్థం చేసుకోగలరు. లేకపోతే పుస్తకంలో నిక్షిప్తమై ఉంటాయి అన్నీ కూడా గ్రంథాలు అక్కడ. దీన్ని అందరూ కూడా రచయితలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నాయకులు కూడా, అధ్యాపకులు కూడా, సాహితీవేత్తలు అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతీయులందరినీ భౌతికంగా మానసికంగా బానిసలు చేసేందుకు ప్రవేశపెట్టింది ఆంగ్ల విద్య. ఇందాక ఈ కార్యక్రమ నిర్వాహకులు వారు తెలుగులో మాడుతూ ఉంటే అబ్బురంగా చూస్తున్నాను. ఏదో దొరక దొరికినట్టుగా. ఎందుకంటే 4 మాటలు తెలుగులో మాడేవాళ్ళు ఇవాళ చాలా తక్కువగా అరుదుగా కనపడుతున్నారు. తెలుగు జాతిని సంస్కరణల బాట పట్టించిన మహానుభావుడు, తొలి వితంతు వివాహాన్ని జరిపించిన, స్త్రీ విద్యా ప్రాధాన్యతను ఎదిగెత్తి చాటిన, తెలుగు సాహిత్యాన్ని వాడుక భాష వైపు నడిపించిన, వాడుక భాష తెలుగులో తొలి నవల రాసిన, పరిశోధాత్మక పాత్రికేయాన్ని అంటున్నారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని. దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎంత ఉందో, వాళ్ళ సొంత ఇన్వెస్టిగేషన్ ఎంత ఉందో మన అందరూ తెలుసు అనుకోండి, ఇప్పుడు ఉండేవాళ్ళ సంగతి. కానీ మొదట
పరిశోధనాత్మక పాత్రికేయాన్ని ప్రవేశపెట్టిన పరిచయం చేసిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం. ఈ అన్నిటి వెనక నిలబడిన ఒకే ఒక పేరు కందుకూరి వీరేశలింగం భక్తులు. 1848లో జన్మించిన కందుకూరి 1919 వరకు సమాజాన్ని నడిపించాడు, మార్గదర్శనం చేశాడు. ఆయన చరిత్ర గురించి తెలిసిన ఎవరికైనా 1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు, ఆ తర్వాత 1857 మొదటి స్వాతంత్ర సమర ఉద్యమం, దాన్ని మన ఇంగ్లీష్ వాళ్ళు సిపాయిల తిరుగుబాటు అన్నారు, 1919 నాటి సహాయ నిరాకరణ ఉద్యమాలు కూడా ఇవన్నీ మనకు గుర్తుండే ఉంటాయి. వీరేశలింగం భక్తులు గారి కాలం అంతా చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ చరిత్రలో, తెలుగువారి చరిత్రలో మార్పులు చేసుకున్న కాలమే ఆయన కాలం. అప్పుడు అన్ని మార్పులు వచ్చాయి దేశ చరిత్రలో, మన తెలుగువారి చరిత్రలో, అలాగే కాలగమనంలో కూడా. ఈ అన్నిటికన్నా ఆయన పుట్టినది, ఆయన పెరిగినది సంస్కరణల కాలంలో, చాలా సంస్కరణలు వచ్చాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల 11 లక్షల ఆదివాసీల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని, దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన అవసరం ఉందని రాష్ట్ర రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలకు సరైన పట్టాలు లేని కారణంగా వారి నివాస స్థలం నుండి ఖాళీ చేయాలంటూ ఇటీవల ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర రైతు కూలీ సంఘం మండిపడింది. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్మ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ 3 రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలతో కలిసి ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఊరేగింపు నిర్వహించి బహిరంగ సభ తలపెట్టినట్లు తెలిపారు. మొన్న ఫిబ్రవరి 13వ తారీఖున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆదివాసీ ప్రాంతాల నుంచి, అడవుల నుంచి గిరిజనులు ఖాళీ చేయాలి అనేటువంటి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఫలితంగా మన దేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో ఉండే సుమారు 11 లక్షల మంది ఆదివాసీలు తమ నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఏం చెప్తూ ఉందంటే, 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారంగా ఎవరికైతే హక్కులు పొందలేదో, పట్టాలినటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండుంటే తప్పనిసరిగా ఖాళీ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది రావడంతో వీళ్ళందరూ తమ జీవనాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి 100 కోట్ల రూపాయలు విలువ చేసే బాక్సైట్ మైనింగ్ ఉంది. అది బహుళజాతి కంపెనీలకి రేపు భవిష్యత్తులో అప్పచెప్పడానికి ముందుగా ఆదివాసీ ప్రాంతాల నుంచి, అడవుల నుంచి గిరిజనులు ఖాళీ చేయించేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ తీర్పు వచ్చింది. అందువలన ఈ తీర్పును మేము నిరసిస్తున్నాము. రేపు రాబోయేటటువంటి 2 కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి, ఇప్పటికీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఈ 2 కొత్త ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ, అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ తీర్పుని వెనక్కి తీసుకునేటట్టుగా వీళ్ళు ప్రభుత్వం తరఫున పిటిషన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. విశాఖ నగరం స్థానిక సీతమ్మధారలోని గురుద్వారా సాద్ సంగత్ వద్ద ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని సిక్కులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ నగరంలో ముస్లిం సోదరులకు గురుద్వారాలో సిక్కులు మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల్లో భగవంతుడిని ఆరాధిస్తామని, శాంతి, సహనం, సామరస్యత అనే సందేశాన్ని వ్యాపింపచేయడానికే తొలిసారిగా గురుద్వార సాద్ సంగత్ అధ్యక్షులు ఆనంద్ తెలిపారు. ఈ విందులో పలువురు ముస్లింలు, సిక్కులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను డిఎస్ ఆనంద్, ప్రెసిడెంట్ గురుద్వారా సాద్ సంగత్ సీతమ్మధార విశాఖపట్నం, ద బిగ్గెస్ట్ గురుద్వారా ఇన్ ఆంధ్రప్రదేశ్, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. We have total 10 Gurudwaras in the whole state of Andhra Pradesh. This Gurudwara is the biggest one. And here is my colleague, Secretary Jaspal Singh Kohli. Today we are very happy that our Muslim brothers, mana Muslim tamudu ani andaru vachisi ikkada iftar chesara, chala santosham. Induku mana Guru Granth Sahib lo, holy book of Sikh Guru Granth Sahib lo, Muslims, saints, fakir, peers, vaal bani kuda danlo darja unnayi. Guru Nanak Sahib dar chesara. And more important is మన హర్మందర్ సాహెబ్ గోల్డెన్ టెంపుల్ ఫౌండేషన్ స్టోన్ ఎవరేశారు? ముస్లిం అతను వేశారు, సాయి మియా మీర్, బై ద హ్యాండ్స్ ఆఫ్ ముస్లిం సెయింట్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ హర్మందర్ సాహెబ్ వాజ్ లేడ్. మనకి అందరు ఇవాళ వచ్చాను, ఇక్కడ ఇఫ్తార్ ఓపెన్ చేశారు, ఇలా భోజనం తింటారు, మనకి చాలా సంతోషం ఉండి దిస్ ఈజ్ మన ఎక్కువ అలాగా ప్రోగ్రామ్ చేయాలా, అందరు హిందూ ముస్లిం సిక్ ఈసాయికి అందరు ఫెస్టివల్స్కి మనం సెలబ్రేట్ చేయాలా, అండ్ దిస్ ఈజ్ హౌ వీ కెన్
bring our brothers together. Very, very important. And I respect our India's culture, that where Hindu, Muslim, Sikh, Isai can sit together, talk, laugh and celebrate each other's festivals. విశాఖ నగరంలోని దీన్ దయాళపురం ప్రభుత్వ బాలుర వసతి గృహానికి చెందిన 12 ఏళ్ల సందీప్ దయా ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించారు. సందీప్ దయాకు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అలాగే నగరానికి చెందిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ నెట్వర్కింగ్ సంస్థలు సంయుక్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద నివాళులర్పించాయి. సందీప్ దయా మరణానికి గల కారణాలను సేకరించే పనిలో ఉన్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సనపల దామోదరరావు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. న్యూరో సైక్రాటిస్ట్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి రమేష్ బాబు మాట్లాడుతూ వసతి గృహాల్లో తోటి బాలుడు మరణిస్తే మిగతా పిల్లల మీద ఆ ప్రభావం పడుతుందన్నారు. అందువలన నిర్వాహకులు పిల్లల సంరక్షణ పట్ల తగు శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధ్యక్షుడు గొండు సీతారాం, వసతి గృహాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనకి ఒక విషయం తెలిసింది ఏమిటంటే, బాయ్స్ హోమ్, గవర్నమెంట్ బాయ్స్ హోమ్లో సందీప్ దయ అనే అబ్బాయి చనిపోయారని వెంటనే నేను హ్యూమన్ రైట్స్ కోర్టు జడ్జి గారు, సెకండ్ డివిజనల్ ఆనరబుల్ సెకండ్ డివిజనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు విజిట్ చేయడం జరిగింది. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, హాస్టల్స్లో కానీ హోమ్స్లో కానీ, బాయ్స్ గర్ల్స్ హోమ్స్ హాస్టల్స్ కేర్ టేకర్ వార్డెన్స్ ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పిల్లలకి ఏదైనా బాగులేదనుకున్నప్పుడు, అనారోగ్యానికి గురైనారనుకున్నప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించండి. ఇమీడియట్గా పిల్లలు ఎవరైనా బాగులేదని చెప్తే, ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పిన వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలని కోరుతున్నాను. ఈ సిసిఐఎన్తో సంయుక్తంగా మేము నివాళి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఇటీవల జరిగిన సందీప్ దయ అనే బాబు గవర్నమెంట్ వసతి గృహంలో మృతి చెందిన విషయం మనం మీడియా ద్వారా తెలుసుకున్నాము. అయితే ఈ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున మేము ఈ బాలుల వసతి గృహంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని, వాళ్ళకి ఇమీడియట్గా వైద్య సదుపాయం, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగినప్పుడు తోటి పిల్లల మీద అది మానసికంగా గాయాన్ని చేసే అవకాశం, వాళ్ళకి అభద్రత కలిగించే అవకాశం ఉంటుంది. ఈ దత్తత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు, ఎవరికి దత్తత ఇవ్వాలి, దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రభుత్వము అధికారులు కూడా ఆలోచించే దిశగా ఉంటూ, మరియు ఈ జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరమైంది, ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ నేను ఈ బాబు ఆత్మ శాంతించాలని నేను నివాళి ఘటిస్తున్నాను. బీచ్ రోడ్లోని వైఎంసీఏ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగిన వేసవి శిక్షణ శిబిరాలు ముగింపు కార్యక్రమాన్ని వైఎంసీఏ ఘనంగా నిర్వహించింది. గత 35 సంవత్సరాల నుండి నిరాటంకంగా వైఎంసీఏ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైఎంసీఏ నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణా శిబిరాలలో దాదాపు 235 మంది చిన్నారులు 18 విభాగాలలో శిక్షణ పొందారు. ఈ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. థర్టీ ఫిఫ్త్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఈ దినాన్ని మరి ముగింపు ఉత్సవం జరుగుతుంది వైఎంసీఏలో. ఇది 25వ తారీఖు నుండి మరి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. సుమారు 235 మంది మరి విద్యార్థులు పిల్లలు దీంట్లో 18 విభాగాల్లో వారు తర్బీదు పొందారు. అంతేకాకుండా ఈ 18 యాక్టివిటీస్ కూడా మరలా రాబో దినాల్లో మేము కంటిన్యూ చేస్తాం. డ్యాన్స్ కానీ, కరాటే, పిస్టల్ షూటింగ్ వైజాగ్ వైఎంసీలో కంటిన్యూ చేస్తాం. కనుక మరి పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపించారు వేసవి సెలవుల్లో. రాబో దినాల్లో కూడా మీ పిల్లల్ని వైఎంసీఏ ద్వారా, వారు వైఎంసీ యొక్క స్లోగన్ బాడీ మైండ్ స్పిరిట్ దాన్ని అభివృద్ధి చేయడానికి మీరందరూ ప్రోత్సహించాలని, మరి ముఖ్యంగా కోచెస్కు తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించడానికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.
గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన ఉదయ భాస్కర్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించి నిరుద్యోగులు పొట్టకొట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కాంతారావు ఆరోపించారు. చైర్మన్గా అర్హత లేని ఉదయ్ భాస్కర్ను నియమించి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాంతారావు ఆరోపించారు. ఏయూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ పద్ధతిలో తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఉద్యోగాలు కట్టబెడుతూ అందరినీ మోసం చేశారని, ప్రతి ఏడాది ఏపీపీఎస్పీ క్యాలెండర్ను విడుదల చేస్తానని, నేటికి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. గతంలో నియమించిన నియామకాలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో నియమించబడినటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ని ఎంతోమంది మేధావులు, అనేక మంది వర్త్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి తొత్తుగా వ్యవహరిస్తారని చెప్పి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉదయ్ భాస్కర్ని ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించడం జరిగింది. కానీ ఆయన చైర్మన్ అవ్వగానే ఈ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఆఫీసులో కానీ అనేక చోట్ల కానీ అవసరమున్నా లేకపోయినా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో అవసరం లేకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఏపీపీఎస్ అనేది అవినీతికి నిలయంగా చైర్మన్ గారు మార్చడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిలిమ్స్ లెవెల్లో రిజర్వేషన్ విధానం అమలు ఉండాలి. కానీ ఆ రిజర్వేషన్లో అమలు చేయకుండా ఈరోజు ఈ యొక్క ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు తప్పు చేయడం జరిగింది. అలాగే అదే కాకుండా ఈ స్క్రీనింగ్ టెస్ట్ పేరుతోటి ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఈరోజు మభ్యపెట్టి మసిపోటు జరిగింది. ఈ నిజంగా ఎవరైనా ఒక ఏపీపీఎస్ చైర్మన్ అంటే హుందాగా వివరించాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వారి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి తొత్తులుగా వివరించి ఈ యొక్క విద్యా వ్యవస్థని ఏపీపీఎస్సీని బుష్టి పట్టించారు. కాబట్టి ఇప్పటికైనా నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే తక్షణమే నువ్వు ఏపీపీఎస్సీ చైర్మన్కి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిమాండ్ చేస్తుంది. సిఐటియు ఏర్పాటై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సిఐటియు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చినవాల్తేరు జాలరపేటలో తెలుగు భవన నిర్మాణ కార్మికుల, మత్స్యకారుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, పంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు కుమార్ మాట్లాడుతూ, సిఐటియు ఒక్క కార్మికుల జీతాల కోసమే కాకుండా కార్మికుల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం కూడా పనిచేస్తుందని తెలిపారు. ఈరోజు పెద్దజాలారపేట గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ఐ క్యాంపు, డెంటల్ క్యాంపు రెండు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. భవన నిర్మాణ కార్మికులుగా, ఆటో కార్మికులుగా, ఇళ్లలో పనిచేసే కార్మికులుగా, అలాగే మత్స్య వేటకు వెళ్ళే కార్మికులుగా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం కనుక వీళ్ళకి ఐ క్యాంప్ అనేది పెట్టాలి, మెడికల్ క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనం సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా పెట్టడం అనేది జరిగింది. సిఐటియు ఏర్పడి 50 వసంతాల ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగానే ఈ సేవా కార్యక్రమం అనేది నిర్వహించుకుంటున్నాం. ఈరోజు సిఐటియు అడగగానే కిమ్స్ ఐకాన్ వాళ్ళు కానీ, లేకపోతే డెంటలు మన ఎంఈపీలో ఉండే డెంటలు వాళ్ళు కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. వీళ్ళు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అనేది అందించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ప్రభుత్వ వైద్యం అనేది అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఈరోజు విచ్చలవిడిగా ప్రైవేటు సంస్థల్లో ఈరోజు ఫీజులు అనేది భారీగా పెరిగాయి. కాబట్టి వైద్యం అనేది అందడంలో చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మనం ఇక్కడ ఐ క్యాంప్ పెట్టాలని చెప్పినది మేము భావించాం. అయితే 100 మంది 150 మంది వస్తారని చెప్పి అనుకున్నాం. పెట్టిన గంటలోనే 100 మంది రిజిస్ట్రేషన్ చేయించుకొని చూపించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా ఈరోజు ఏదైతే ఐ క్యాంపు, డెంటల్ క్యాంప్తోనే సరిపోవడం అనేది కాదు, భవిష్యత్తులో కూడా మెడికల్ క్యాంపు అలాగే ఇతర క్యాంపులు కూడా నిర్వహించి ఈ యొక్క ప్రధానికానికి సేవా కార్యక్రమాలు భవన నిర్మాణ కార్మిక సంఘంగా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఉజ్వల భవిష్యత్తు యువతతోనే సాధ్యం.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో పవిత్ర గ్రంథం మీట్ ది ప్రెస్ లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ. మంచాన పడ్డ మన్యం ఏజెన్సీలో డెంగీ కలకలం. నగరంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి. విశాఖలో వింటర్ క్యాపిటల్ సిటీ, ఆచరణ సాధ్యమేనా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.